అందరం దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడొచ్చిన సహోదరికి సోదరికి అలాగే ఏర్పాటు చేసిన కుటుంబానికి అలాగే వ్యాంతునని పిలిచిన కిషోర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. క్రైస్తవులుగా మనం ప్రతి విషయంలో మనం కృతజ్ఞతలు చెల్లించాలని మనకు అందరికి తెలుసు. దశలోని రాసిన మొదటి పత్రిక 5:16 క్రైస్తవుడైన మనం అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది మన యొక్క బాధ్యత. అయితే క్రైస్తవులైన మనందరం కూడా ఎలాగున దేవుడు ఆశించిన రీతిగా మనం ఎదగాలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఇలాగ చేయటం యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే దేవుడు చేసిన ఉపకారాలని మళ్ళా మనం తిరిగి హృదయ స్పందించడం, హృదయంలో దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యం. కీర్తన 44:8 దినమెల్లా దేవుని దర్శనపడుతూ ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి నీ నామాన్ని బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదన్నమాట, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అన్నాడు. అందువల్ల క్రైస్తవుడుగా మనకి దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది ఒక బాధ్యత కలిగి బాధ్యత అన్నమాట. ఎందుకనంటే దేవుడు మనల్ని సృష్టించినందుకు, అదైన దేవుడు మనల్ని భూమి మీద సృష్టించి సజీవులుగా ఉంచినందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. జీవాన్ని ఊపిరి కలిగి ఉన్నాం, అది ఎవరి వల్లంటే దేవుని వల్లనే. అపొస్తల కార్యము 17:28 మనము ఆయన ఎందు బ్రతుకుతున్నాం. అది మనం భౌతిక సంబంధమైన ఏదో భౌతికమైన శక్తిని బట్టో లేకపోతే మనకున్న భౌతికమైన సామర్థ్యాలను బట్టో కాదు, గాని మనము ఆయన ఎందు బ్రతుకుతున్నాం, దేవుని ఎందు చలిస్తున్నాం అంటే మన పని చేసుకోగలుగుతున్నాం. అలాగే ఉనికి కలిగి ఉన్నాం. ఉనికి కలిగి ఉండడం అంటే మన పేరు ఉంది, ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, మనం ఆయన బ్రతుకుతున్నాము, చెల్లిస్తున్నాము, కాబట్టి మనము దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే దేవుని ఎరగిన వారు కృతజ్ఞతలు చెల్లింపు లేదు అని రోమపత్రిక 1:5 రోమిల్ రాసిన పత్రిక 1:1 కృతజ్ఞతలు చెల్లించలేదన్నాడు. అయితే మనమైతే క్రీస్తునందు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. పత్రిక 1:21 చూడండి ఒకసారి, మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు లేదు కానీ తమ వాదన అనేది వెద్దులేదు. క్రైస్తవుడు కానప్పుడు లోకంలో అనుజనులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ భూమిని ఆకాశాన్ని అందల సమస్తాన్ని సద్వినియోగం చేసుకుంటూ వర్షం వల్ల అనుగ్రహించబడే పంటలు గాని లేకపోతే సమస్త సృష్టి ద్వారా అనుగ్రహించబడే ప్రతి దాని వల్ల ప్రతిదీ అనుభవిస్తున్న ఆహారం అనుగ్రహిస్తున్న దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా వాదాల మీద వ్యర్థులైపోయారు ఒకనాడు క్రైస్తవులు కానప్పుడు. అయితే ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత దేవుణ్ణి దేవుడిగా ఎరిగిన వాళ్ళు మనం, కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నామన్నమాట. అయితే జీవాన్ని ఉపరి కలుగునాం, నేటి వరకు కూడా మనం సజీవమైన అంటే ఎవరి వల్ల, దేవుని వల్ల. చూడండి అపొస్తల కార్యములో అపొస్తలుడు పౌలు, ఆయన నేను నేటికి దేవుని వల్ల నేను ఈరోజు నేటికి నిల్చున్నానని తెలియపరుస్తాడు. 24 అపొస్తల కార్యములో 26:22 అయినను నేను చూడండి అక్కడ
ఆయనను నేను దేవుని వల్లన సహాయం పొంది దేవుని వల్లన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది అది ఎవరమైనా ఈ రోజుకి నిలుచున్నాం అంటే అది ఎవరి వల్ల దేవుని వల్ల అందువల్ల మనం భౌతిక సంబంధంగా బ్రతుకుతున్నాము చలిస్తున్నాము కాబట్టి అలాగే మనం ఈ రోజు ఉనికి కలిగి ఉన్నాం కాబట్టి అలాగే మనం నేటికి నిలుచున్నాం కాబట్టి ఎవరమైనా క్రీస్తునందు ఉంటే మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమే ఉన్నాం ఆ కృతజ్ఞతల్లో మనం నిలిచి ఉండాల్సిన అవసరం ఉందన్నమాట అయితే క్రీస్తునందు మనం భౌతిక సంబంధమైన విషయాలే కాకుండా మన ఆత్మ రక్షించబడిన దాన్ని బట్టి మనము దేవుని యొక్క చిత్తానికి అనగా దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమే ఉన్నాం అంటే దాన్ని దేవునికి స్తుతులు చెల్లించాల్సిన వారమే ఉన్నామని తెలియపరుస్తాడు ఒకసారి రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూడండి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైన ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు ఇది ఇది ప్రాముఖ్యమైన విషయం భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా ఆదాము ఉన్నాడు 930 సంవత్సరాలు జీవించాడు 930 సంవత్సరాలు జీవించిన ఏమయ్యాడు ఆయన మరణించాడు అందువల్ల అయితే భూమి మీద మనం చేసే ప్రతి ఉపకారాన్ని బట్టి అలాగే మనం చేసే ఏదైనప్పటికీ మరి సజీవుడిగా వచ్చిన దాన్ని బట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమే ఉన్నాం అయితే క్రీస్తునందు దేవుడు మనం చేసిన ఒక ప్రత్యేకమైన ఉపకారం ఉంది ఆ ఉపకారానికే మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమే అన్నాం అదే చెప్పాడు పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులు అయితే దేవునికి స్తోత్రం అన్నాడు అంటే పాపానికి దాసులమై అంటే మన పరిస్థితి ఏంటి అంటే ఎఫెసీ 2:1 ప్రకారంగా మన అపరాధముల చేత మన పాపముల చేత చనిపోయిన వారం అంటే దేవునికి దూరం అయిపోయాం ఈ దేవునికి దూరం అయిపోయిన స్థితిని చూసారా పాపం వల్ల అది భయంకరమైన స్థితి పెద్దయంలో దేవునికి దూరం అయిపోయిన స్థితి ఎలాంటిది అది భయంకరమైనది అనమాట ఎందుకు భయంకరమైంది అంటే ఇక దేవుడు ఇక్కడ గాని ఇక్కడ దేవుని సహాయం ఉండదు అలాగే మరణించిన తర్వాత కూడా ఆయన అందుబాటులో ఉండడు అందుకనే లోకాసువార్త 16:25లో నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు కాబట్టి నువ్వు శ్రమ అనుభవించాలని ధనవంతుడితో అబ్రహాం చెప్తాడు కారణం ఏంటంటే భూమి మీద దేవుడిచ్చిన జీవితకాలాన్ని మన ఇష్టం వచ్చినట్టు గడపడానికి అధికారం లేదు అందువల్ల యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనం దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన యొక్క ఉచితమైన కృపను బట్టి తన ప్రేమను బట్టి మనల్ని ఏం చేశాడంటే ఆ పాపుని విమోచించాడు ఇది మనం ఎంత ధనమిచ్చి అనగా మనం ఎంత ధనమిచ్చినా ఈ యొక్క పాపం నుంచి విడుదల పొందలేము లేకపోతే ఎన్ని సత్క్రియలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా భౌతిక సంబంధమైన ఎన్ని మంచి పనులు చేసినా మన పాపం నుంచి మనం విడుదల పొందలేము కారణం ఏంటంటే దేవుడే యేసుక్రీస్తు వారి ద్వారా మానవుల యొక్క పాపాలు క్షమించాలని దేవుడు జగత్తు ముందే నిర్ణయించాడు అది మన అందరం తెలిసిన విషయం అది అందువల్ల అది ఎంత గొప్ప భాగ్యం అంటే పాపం నుండి విమోచించబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అందువల్ల ఆ గొప్ప కార్యక్రమం అంటే ఆ పాపం నుంచి విడుదల పొందే కార్యక్రమానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తను తాను సమర్పించుకున్నారనమాట అంటే మనం అనుభవించాల్సిన శిక్షని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారనమాట అనుభవించారు అందుకనే వెనుకొండ పత్రిక 5:21లో పాపం మెరగని ఆయనను మన కోసం దేవుడు పాపముగా చేశానన్నాడు పాపంగా చేసి ఏం చేశాడంటే దేవుడు క్రీస్తునందు శిక్ష విధించాడు అంటే ఆయనకి శిక్ష విధించాడు చేసిన మనం అయితే శిక్ష ఆయన అనుభవించాడు రోమపత్రిక 8వ అధ్యాయము 1 చూస్తే కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు ఏ శిక్ష లేదు అని అంటే పాపంలో వచ్చే శిక్ష లేదు అనమాట అలాంటి భయంకరమైన స్థితి నుండి ఆ పాపం వల్ల వచ్చే శిక్ష నుండి మనం విడిపించినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమే ఉన్నాం చదువుతాను రోమపత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం చూడండి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధం నీతిరీతి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని
పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించాడు. అదేనండి మనం అనుభవించాల్సిన శిక్షని పాపం చేసింది మనమైతే శిక్ష ఎవరి మీద వేశాడు? దేవుడు యేసు ప్రభు మీద వేశాడు. అందువల్ల పాపము సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం పాపానికి శిక్ష విధించాడనమాట. దీనికి మనము ఎంత కృతజ్ఞతమై ఉండాలో ఆలోచన చేయండి. అర్థమైంది? భౌతిక సంబంధమైన ఉపకారాల విషయంలో మనము ఒక 70-80 సంవత్సరాలు అనుభవించవచ్చు, కానీ యేసుక్రీస్తునందు చేసిన ఈ ఉపకారం లేకపోతే ఈ యొక్క మేలు, క్రీస్తునందు చేసిన ఈ మేలు, ఆత్మకు చేసిన ఈ మేలు, మనము ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేమన్నమాట. అందువల్ల మన పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమయ్యాం. పాపాన్ని విమోచించబడ్డానికి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి మీద ఆ శిక్షను మోపడాయని. అందువల్ల పాప శరీరాకారంతో ఆయన పంపి పాపమునకు శిక్ష విధించాడనమాట. అంటే చేసింది మనం తప్పు, చేసింది మనం అయితే మానవ జాతి తప్పు చేస్తే శిక్ష ఏమో దేవుడు యేసు ప్రభు మీద వేశాడు. అందుకనే మన ప్రభు యేసుక్రీస్తు వారు నా దేవ ఏలా నా చెయ్యి విరుచుకు అన్నారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మన పాపం ఆయన మీద మోపడిందో, అంటే లోక పాపాన్ని మోసుకునిపో దేవుని గొర్రెపిల్లంట, అంటే ఎప్పుడైతే మన పాపం ఆయన మీద మోపబడిందో దేవుడు ఆయన వెడబాశాడు. అందుకే నా దేవ ఎలా చేయి విడుచుకు అన్నాడు. అలాగే మనం కూడా పాపంతోనే చనిపోతే మనమును కూడా దేవుడు శాశ్వతంగా ఎడబాసింద్రుడు. అదాయన శాశ్వతంగా దేవుడు ఎడబాసింద్రుడు. అదే శాశ్వతంగా దేవుడు ఎడబాసి ఉంటే మన గతి ఎలా ఉంటదంటే భయంకరంగా ఉంటుంది. అగ్ని ఆలదు పురుగు సారు అనమాట. అందువల్ల శాశ్వతమైన ఎడబాటు కాకుండా దేవుడు ఏం చేశాడంటే మనము తెలియక అజ్ఞానంగా అవివేకంగా చేసిన పాపమంతటిని దేవుడు క్రీస్తునందు మోపి మనకి క్షమాపణ దయచేశాడనమాట. ఆయన రక్తం ద్వారా మనకి ఏం చేశాడు? విడుదలని కలిగించాడు. అందువల్ల మనం దేవునికి స్తోత్రం చెల్లించిన వారమై ఉన్నాం. అంటే ఆయనకి మనం ఎల్లప్పుడు కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి. దానికి చెప్తూ రోమపత్రిక 7:25 అది యేసు ప్రభు ద్వారా ఆయనకి రక్షణ అనుగ్రహించబడిన దాన్ని బట్టి ఆయన ఎలా కృతజ్ఞత తెలుస్తున్నాడో చూడండి ఒకసారి. రోమపత్రిక 7:25 మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. చూసారా ఎందుకు చెల్లిస్తున్నాడు అని అంటే పైన 24 చదివితే మీకు అర్థం అవుతుంది. అయ్యో నేనంత దౌర్భాగ్యుడు. ఎప్పుడు దౌర్భాగ్యుడు? పాపంలో ఉన్నప్పుడు ఎవరు దౌర్భాగ్యుడు? శరీరం ఇట్టి మరణంలోకి లోనకు శరీరం నుండి, అంటే మరణం అంటే పాపం, పాపంలోచి జీవితం మరణం, భౌతికమైన మరణం కాదు. భౌతికమైన మరణం అనేది భక్తిపరుడైనా మరణించాల్సిందే. కానీ ఇక్కడ రోమపత్రిక 7:25 మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ఆత్మ సంబంధం మరణం గురించి. అంటే పౌలు గారు సైతం ధర్మశాస్త్రం నుండి పాపం చేశాడు. ఇట్టి మరణంలో శరీరం నన్ను ఎవరు విడిపించును అన్నాడు అపోస్తలు పౌలు. ఎవరు విడిపిస్తారు అని అంటే మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకు కాగా మనిషి విషయంలో నేను దైవనీయమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసునేను అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష ఇది లేదని 8 కంటిన్యూ చేశాడు. అంటే ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు పౌలు గారు? పాపం నుండి విమోచించినందుకు. అంటే తాను ఆత్మీయ మరణం నుండి విడుదల పొందించినందుకు దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అన్నమాట. అంటే దేవుని పిల్లలుగా మనము భౌతిక సంబంధమైన విషయాల్లోనే కాకుండా మనం బాప్తిసం పొందడం ద్వారా మన ఆత్మ పాపం నుండి విడుదల పొందింది కాబట్టి దేవుని సంకల్పంలోకి వచ్చాం కాబట్టి మనము దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అది చాలా ప్రాముఖ్యమైన అన్నమాట. అందువల్ల ప్రతిరోజు నాయన మీతో అదే మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ కృప, అంటే మీతో సంబంధం లేకపోతే మేము నేటికి సజీవులుగా ఉండలేము, తర్వాత మేము మరణించిన తర్వాత కూడా మీతో సదాకాలం ఉండే భాగ్యం ఉండదు అని మనం ఎల్లప్పుడూ కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనమాట. అంటే సర్వసాధారణంగా మనం కృతజ్ఞత కొడుకులు ఎందుకు పెట్టుకుంటామంటే భౌతిక సత్వమైన ఆపద నుండి కాపాడబడినందుకు తప్పు కాదు,
అలాగే రోగం నుంచి విడుదల పొందినప్పుడు అది తప్పు కాదు. అలాగే ఎక్కువ శాతం మనం భౌతిక సంబంధంగా అభివృద్ధి చెందినప్పుడు మనం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం ఖాళీ సంఘాన్ని పిలుచుకుని. అయితే ఈ రోజు మీకు మిమ్మల్ని ఆలోచింపజేసేది ఏంటంటే మనము ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో కృతజ్ఞత చెల్లించడం అనేది అవసరమే. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం పాపం నుంచి విడుదల పొందడం, నీటికి దాసులు అవడం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కారణం ఏంటంటే ఈ భౌతిక సంబంధమైన అనగా ఆలోచన చేయండి, ఈ భౌతిక సంబంధమైన దేహం విడిచిన తర్వాత మనకి దేవుడు అవసరం. సదాకాలం ఆయన ప్రభుతోనూ తండ్రితో ఉండాలంటే ఈ యేసుక్రీస్తునందు మన గత పాపాలు అనేవి క్షమించబడాలి. క్షమించబడకపోతే మనం దేవునితో సదాకాలం ఉండే అవకాశం ఉండదు. అందుకని శాశ్వతమైన రక్షణ ఇచ్చినందుకు మనం చెల్లించాలి అన్నమాట. మన భౌతికమైన విషయాలే కాకుండా శాశ్వతమైన రక్షణని అనగా యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన నిత్యత్వాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అన్నమాట. అంత మాత్రమే కాకుండా మనం క్రైస్తవుడైనందుకు కొన్ని శ్రమలు వస్తాయి. క్రైస్తవుడుగా నీతిగా యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తుకు అడుగుజాడలో మనకు నడుస్తున్నప్పుడు మనకి ఏదో రకంగా నిందలో అవమానాలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో కూడా అంటే శ్రమ కాలంలో కూడా ఇబ్బందుల కాలంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అది మనం యోగు ద్వారా నేర్చుకోవచ్చు. అదే సమస్తము పోయిని సమస్తము పోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడండి ఒకసారి. యోగు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనంలో నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరునై వచ్చి అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అర్థమైంది? యెహోవా నామానికి ఏం చేశానంటే స్తుతి కలుగును గాక అన్నాడు అనమాట. యెహోవా నామానికి ఎప్పుడు ఎందుకు స్తుతి కలగాలి అని అంటే సమస్తం ఇచ్చాడు, సమస్తం తీసుకున్నాడు, అందువల్ల ఆయనకే స్తుతి కలగాలని ఆయన కోరుకున్నాడు. అందువల్ల దేవుని పిల్లలుగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మనకి భౌతిక సంబంధమైన ఆ మేలు విషయంలోనే కాకుండా మనం ఆ శ్రమలో ఉన్నప్పుడు సైతం మనం దేవునికి స్తుతి చెల్లించాల్సిన వారమై ఉన్నాం అన్నమాట. అంటే బతుకోలేని వాళ్ళు చెప్తారు ఏంటంటే మనం శ్రమను అనుభవించాలని ఆయన మరణం దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు యోగు భార్య ఆ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఈ విషయం చెప్పాడు 2వ అధ్యాయంలో 10వ వచనంలో. అందుకంటే అతను మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నా. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా అని. అర్థమైందని అంటే భౌతిక సంబంధమైన శ్రమల్లో కూడా మనకి నిలబడడానికి మనం మెరుగవటానికి కొన్ని శ్రమలు వస్తాయి. అర్థమైంది? క్రైస్తవుడుగా మనకి మెరుగవటానికంటే దేవుని కుమారులుగా మనం మెరుగుపరచబడడానికి మనకి ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి. అలాగే యోగు తా భావించాడు 23వ అధ్యాయం 10వ వచనంలో నేను నడుచు మార్గం ఆయన తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణమాలి కనబడుతున్నాడు. అర్థమైందా? అర్థమైనా అర్థవలేదండి. అంటే ఏంటి శ్రమలో ఆయన అంటే శ్రమ పెట్టబడిన తర్వాత నేను ఏమవుతానమాట, సువర్ణంలా. అంటే క్రైస్తవ జీవితానికి శ్రమలో ఉన్నప్పుడు సైతము మనం కృతజ్ఞతలను ఆపాల్సిన అవసరం లేదు. శ్రమలో ఉన్నప్పుడు సైతం మనం కృతజ్ఞతలు ఏం చేయకూడదు, ఆపకూడదు. కారణం ఏంటి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేది మనకు అవసరం. పేతురు రాసిన మొదటి అధ్యాయము 6వ వచనంలో శ్రమల వలన మనం ఎలా మెరుగుపరచబడతామో చెప్తాడు. చాలా మంది శ్రమలు కోరుకోరు. శ్రమలు అంటే ఎక్కువ శ్రమల్లో ప్రార్థన చేస్తామా, ఆనందంలో ప్రార్థన చేస్తామా? శ్రమల్లో మనం ప్రార్థన చేస్తాం, ఎక్కువ దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. మనం సంతోషం వస్తే సినిమా పాటలు వస్తాయి తప్ప దేవుని స్తుతించే గీతాలు మాత్రం రావు కదా. ఎక్కువ సంతోషం వస్తే ఏం పాడతాం మనం? శ్రమ కలిగిందా ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత ఆనందం కలిగిందా కీర్తన పాడమన్నాడు కదా.
పేదర సమాధులు పేదర ఒకటి ఆ చూడండి శ్రమల వల్ల మనం ఎలాగో సోర్ణం అంటే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది దుఃఖం కలుగుతుంది నశించిపోయే సువర్ణము నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచింది ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుట కారణమగును అన్నాడు అబ్బాయి అందువల్ల శ్రమలు అనేవి క్రైస్తవ జీవితానికి అవసరమా కాదా అవసరం ఎందుకు మరింత దైవ భక్తిలో కొనసాగటానికి అర్థమైంది నేను ఎక్కువగా నిద్రపట్టడం అనేది కొన్నాళ్ళలో ఒకసారి సంభవిస్తే అప్పుడు మరెక్కువ దేవుని వాక్యాన్ని చదవడం జరిగింది మరెక్కువ స్టడీ చేయడం జరిగింది మరెక్కువ ధ్యానించడం జరిగింది అది నాకు ఎంత ఉపయోగపడిందంటే ఒక విషయాన్ని 10 సార్లు రాస్తే ఒక విషయాన్ని 100 సార్లు రాస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నాకు అంటే శరీరానికి శ్రమ ఉండడం ద్వారా మనం సువర్ణం వలె అంటే అర్థం ఏంటంటే మెరుగుపరచబడతామని అంటాం అనమాట అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనకి శ్రమలు అనేవి వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించడం ఆపకూడదు నాయన నేను నీ మీద ఆధారపడడానికి అలాగే నేను మీ యందు భయభక్తులు ఎక్కువగా నిలపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పాలన్నమాట కారణం ఏంటంటే శ్రమలు అనేవి మనం మెరుగుపరచబడడానికి వస్తాయి మనం సరి చేసుకోవడానికి మన జీవితాల్ని ఏం చేసుకోవడానికి సరి చేసుకోవడానికి వస్తాయి కాబట్టి మనం కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలి ఆగకూడదు ఏ రోజు మానకూడదు అనమాట కొలసి పత్రిక 4:2 కొలసి పత్రిక 4:2 ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవాలి దాని యందు మెలకువగా ఉండి అది కృతజ్ఞత యందు ఏమై ఉండాలంట మెలకు అన్నాడు మెలకు అంటే ఎప్పుడు మెలకు ఎప్పుడు మెలకు ఉండాలి చెప్పండి కృతజ్ఞత యందు ఏముండాలంట మెలకుగా ఉండండి అన్నాడు అంటే కృతజ్ఞత ఎప్పుడు చెప్పాలనా లేకపోతే అప్పుడప్పుడు చెప్పాలన్నా కదా కృతజ్ఞత అనేది ఎప్పుడు చెప్పేదా అప్పుడప్పుడైనా ఎప్పుడు చెప్పేది నిలకడ అంటే అర్థం ఏంటి మెలకు అంటే అర్థం ఏంటి ఎప్పుడు మనం మెలకు ఉండం ఎక్కువసేపు మెలకు ఉంటాం అవునా కదా తక్కువసేపు పడుకుంటాం ఎక్కువసేపు మెలకు ఉంటాం కాబట్టి మెలకు అనేది ఎందులో ఉండాలి అని అంటే కృతజ్ఞతలు చెల్లించడంలో మెలకు ఉండాలన్నమాట అయితే కృతజ్ఞత చెల్లించడంలో మర్చిపోతాం మనం ఎప్పుడు మనకి శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం అలాగే భౌతికమైన ఆనందం ఆస్తి అభివృద్ధి అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం దేవుని యొక్క దేవుని స్తుతించే విషయంలో గానీ కృతజ్ఞత చెల్లించే విషయంలో గానీ మనం ఏమవుతామంటే మన మనసు మదించిపోతుంది అనమాట ఆ విషయాన్ని ఇస్రాయేల్కి దేవుడు తెలియజేస్తుంది దివ్య ఉపదేశంలో అలాంటి సమయాల్లో మనం విడిచిపెట్టేస్తాం కానీ శ్రమలు ఉండడం వల్ల మనం దేవుని మర్చిపోము దేవుని కృతజ్ఞత చెల్లించడం మర్చిపోము మాటికి మనం దేవుని కృతజ్ఞత చెల్లించే అవకాశాలు ఉంటాయి ద్వితీయ దేశంలో ఇస్రాయేలీ దేవుడు భౌతిక సంబంధమైన వృద్ధి చెందిన తర్వాత మర్చిపోవద్దని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు 8:2 ద్వితీయ దేశం 11 చూడండి ఒకసారి ద్వితీయ దేశం 8:11 చూడండి ఒకసారి నేడు నేను ఆయన ఆజ్ఞలను విధులను మరిచి అదో చూడండి పడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగిందంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తేశములోని ఇప్పుడు మర్చి ఎప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు మనం పేదలుగా ఉన్నప్పుడు ఆరాధన రెగ్యులర్ గా వెళ్ళిపోతాం రెగ్యులర్ గా అవునా కదా పేదలుగా ఉన్నప్పుడు అంటే మనకి సర్వసమృద్ధి అని మామూలుగా సమృద్ధి ఉన్నప్పుడు వెళ్ళిపోతా ఉంటాం
బుధవారం మధ్యలో ఎప్పుడు పెట్టినా మీటింగ్ కి అటెండ్ అయిపోతా ఉంటాం. ప్రార్థన పొద్దున సమయ సాయంత్రం కంటిన్యూ చేసుకుంటా ఉంటాం. అయితే మనకి భౌతికమైన ఆస్తి అభివృద్ధి అయినప్పుడు తర్వాత ధనము సమృద్ధిగా ఉన్నప్పుడు మంచి ఇల్లు కట్టించుకున్నప్పుడు సుఖభోగాలు ఎక్కువైపోయి ఏం చేస్తా ఉంటాం అంటే దేవుని మర్చిపోయే అవకాశం ఉందన్నమాట. అది ఇశ్రాయేలు అలా మర్చిపోయారంట. మరి వాళ్ళు మర్చిపోయినప్పుడు మనకు అభివృద్ధి అయినప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మీరే కాదు నేనైనా, అంటే మేమైనా మీరు కాదనుకోవచ్చు. ఎవరైనా అభివృద్ధి అయితే ఏమవుతారు? దేవుణ్ణి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల దేవుని పిల్లగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తునందు మనం ఒక ఉన్నతమైన, అంటే పాపం నుండి విడుదల పొందాం. అది మన జీవితంలో మనం కొనుక్కోలేదండి. అంటే మన యొక్క జీవితాన్ని త్యాగం చేసినా మన పాపాలను మనం విడుదల, మన పాపాల నుంచి మనం విడుదల పొందలేం. అది యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. మీకు అర్థమైంది? అది ఎపిసిమతి 2:8-9 మనం కృప వల్ల రక్షించబడ్డాం అంటాడు. అంటే అది ఎంత భాగ్యం అంటే అది మనం చేసుకున్న మంచి పనులు బట్టి కాదు వస్తా రక్షణ. మనం చేసుకున్న మంచి పనులు బట్టి కాదు, కేవలం దేవుడు సంకల్పించిన దాన్ని బట్టి, మన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం బట్టే మన పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలని క్షమించబడ్డావని అంటే అది సామాన్యమైన విషయం కాదనమాట. మీరు అర్థమైంది? అది పాపం నుంచి విడుదల పొందాం ప్రభు రక్తం ద్వారా. విడుదల పొందిన మనము దేవునికి దాసులం అయ్యాం యేసుక్రీస్తునందు. అది దేవుని కుమారులం అయ్యాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అది అదే అందుబాటు మనం దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతులు గాని కృతజ్ఞతలు గాని చెల్లించడం అనేది ఒక మన జీవితంలో భాగమైపోవాలన్నమాట. మన జీవితంలో ఏమవ్వాలి? భాగమవ్వాలి. వృద్ధాప్యంలో మాటికి ఎవరు తెలుసుకుంటారు? వృద్ధాప్యంలో మాటికి ఎవరు తెలుసుకుంటారు? తండ్రి నాయన, తండ్రి నాయన. మరి వయసులో తెలుసుకో. ఎందుకని? శక్తి ఉంది కదా మనకేముంది, ధనం ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఏం చేయము? పెద్దగా తలంచుకోమన్నమాట. అంటే ఏదో రకంగా వేస్ట్ కి, అంటే సమయాన్ని వృధా చేయటానికి, అలాగే ఆ దేవుడు మర్చిపోయే ఆ పనుల్లో మనం నిమగ్నం అయిపోతా ఉంటాం. అర్థమైంది? అదే ఎప్పుడైతే శక్తి తగ్గిందో, ఎప్పుడైతే మనం బీదలుగా ఉన్నామో, మాటికి ఆ దేవుని దయ వల్ల, మాటికి ఆ దేవుని వల్ల అనే మాటలు వాడతా ఉంటారు. అది వృద్ధాప్యకు వచ్చేటప్పటికి నాయన తండ్రి, నాయన తండ్రి అంటూ ఉంటారు. కారణం ఏంటి? ఇక ప్రతిదీ ప్రతి అడుగు దేవుని మీద ఆధారపడి సాగుతుంది. అయితే మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పటి నుంచి మనం కృతజ్ఞతలు చెల్లించడంలో ఎలా ఉండాలంటే మెలకువ ఉండాలన్నమాట. అన్ని మర్చిపోయామేమో అంటే చాలా సార్లు మర్చిపోయి ఉండొచ్చు. మిగతా చాలా సార్లు ఎందుకు మర్చిపోయి ఉండొచ్చు? ధన సమృద్ధి వల్ల మంచి ఇండ్లు కట్టించుకుని. అర్థమైంది? మనం ధన సమృద్ధి మంచి ఇండ్లు కట్టించుకుని మనం ఖాళీ ఉండదు కదా, బంధువులు స్నేహితులు. అర్థమైంది? అసలు ఇల్లు ఖాళీ ఉండదు. అదే ఒక గుడిసి ఉంది అనుకోండి, అది ఎంత దగ్గరోడు కూడా వచ్చి కసేసి 5 నిమిషాలు కూడా కూర్చోడు అన్న కదా. ఒక పాక ఉంది అనుకోండి, ఒక పాక వేసుకుని ఉండేవారు ఇది వరకు, ఇప్పుడు లేరు ఎవరన్నా. ఆ పాక వేసుకుని వచ్చిన డేరా వేసుకుని ఉండేవారు, అంటే ఎదర ఒక సంచి ఇలా కింద వదిలేవారు. అలాంటిది ఏదైనా ఉందనుకోండి, ఎవరైనా బయట కూర్చోబెట్ట కాసేపు అది ఎంతో బాధతో అంట తినికి తినికి ఏం చేసేవారంటే ఉన్న చాలా పని ఉందని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మనం కనుక లోపల తీసుకొచ్చి ఏసీ వేసాం అనుకోండి, ఎంత పని ఉన్నా సరే వద్దల కంగారు పడక అంటాడు అనమాట. సో మీకు ఎంతవరకు అర్థం అవ్వలేదా? అంటే ఈ భౌతికమైన సుఖం అనేది ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు మనకు ఎప్పుడైనా ధనం ఎప్పుడైతే విస్తరించిందో, మనకు ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు మనకి. మీకు అర్థమైంది? అందుకనే నేనైతే ధనం కోరుకోను. ఎందుకో తెలుసా? ధనం లేకపోతేనే మనతో ఎక్కువ ఈ బాంధవ్యాలు ఉండవు. అసలైన వ్యక్తులు ఎవరో తెలుపుతారు. మీకు అర్థమైంది? ధనం సంపాదించడం సేవలో చాలా ఈజీ. మీకు అర్థమైందా? ధనం సంపాదించడంలో సేవకుడికి చాలా ఈజీ. కానీ ధనం అనేది మన అవసరత కోసమే తప్ప వెనకాల వేసుకోకూడదు. అర్థమైంది? వెనకాల వేసుకోవడం అనేది ఏం చేస్తుందంటే మనల్ని కొంత బద్దకస్తుడు గాను, మనల్ని కొంత లోక సంబంధ సుఖభోగాల్లో అనుభవింపజేసి దేవుని యొక్క సముఖానికి దూరం చేసేస్తా ఉంటది. మీకు అర్థమైందా? అందుకనే మీరు చూడండి, ఒకవేళ మీరు ఎవరైనా
ఒకప్పుడు స్థితి ఆ స్థితికి ఇప్పుడు భౌతికమైన ధనంలో వృద్ధి చెందితే కనుక మీ భక్తి అనేది ఒక బీపీ మిషన్ చూసినట్టు పాదరాశంలో ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఎవరి కాలం మనస్సాక్షి పరీక్షించుకుంటే సరిపోద్దు కదా, రైట్. అందువల్ల మనం ఎప్పుడు కూడా దైవ భక్తి అనేది ఎప్పుడు కూడా పెరుగుతా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఎప్పుడు తగ్గిపోద్దంట, ధనము మంచి ఇల్లు అదే గొడ్లు గొర్రెలు విస్తరించినప్పుడు ఏమైపోద్దంట, దేవుణ్ణి మర్చిపోతాం. దేవుడు మర్చిపోవడం అంటే దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాను, దైవ కార్యాలను నిర్లక్ష్య పెడతాం అంతే. దైవ కార్యాలను నిర్లక్ష్య పెట్టడమే దేవుణ్ణి మర్చిపోవడం అన్నమాట. అందువల్ల ఆ విధానాలు ఉండకూడదు. మన యొక్క ఆత్మరక్షణకి దేవుడు క్రీస్తునందు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే భోజనం చేసినప్పుడు కూడా అదే, అది మనం దేవుడిచ్చి భోజనం చేసి సుఖమాలు పెంచడం దేవుడిచ్చే బహుమానం అంటాడు ప్రసంగ గ్రంథం 3:13. ఒకసారి చూడండి, మనం ఆత్మరక్షణ వరకు రక్షణ విషయంలో రక్షణ విషయంలోను ఆత్మ సంబంధ రక్షణ విషయంలోను అలాగే భౌతికమైన ఆ భోజన పానీయాలు చేసినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమే అన్నాం. కారణం ఏంటంటే ఆయన మనం బ్రతుకుతున్నాము చలిస్తున్నాం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని అన్నపానాలు పుచ్చుకొని తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకోండి. కాబట్టి దేవుడిచ్చే బహుమానం భోంచే సుఖం అనిపించడం చాలా మంది భోంచేటి ఆయాసం అదే తర్వాత 100-10 టాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే ఏ రకంగానూ శరీరం సహకరించదు. కానీ భోంచేసి సుఖం అనిపిస్తున్నాం అంటే ఎవరిచ్చే బహుమానం దేవుడిచ్చే బహుమానం, అది మర్చిపోకూడదు. కృతజ్ఞతలు చెల్లించడం అలాగే దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా తెలిసినప్పుడు కూడా సంగతులు సవివరంగా తెలిసినప్పుడు కూడా దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలని 119 కీర్తన 7 తెలియపరుస్తున్నారు. చూడండి ఒకసారి 119 కీర్తన 7 నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు అది చూడండి నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు అంటే ఆత్మీయంగా మనం బలపరచబడడానికి అంటే రక్షణ పొందిన తర్వాత మనం ఆత్మీయంగా బలపరచబడాలంటే కల్తీ లేని బోధనాలి మీకు అర్థమైనా. ఏదో ఒక మాట తీసుకుని అక్కడ రాజకీయము ఇక్కడ కథలు ఈ కాదు అర్థమైందా. మనకి ఆత్మ సంబంధంగా మన ప్రవర్తన ఎలా దిద్దుకోవాలో ఒక పురుషుడిగా అంటే ఒక యవనస్తుడిగా అలాగే ఒక భర్తగా భార్యగా బిడ్డలుగా యవనస్తులుగా ఎలా జీవితాన్ని సరి చేసుకోవాలో వినపడుతున్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట, నీతి గల నీ న్యాయవిధులను నేర్చుకున్నప్పుడు అంటే దేవుని వాక్యం విన్నప్పుడు దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని యథార్థ హృదయంతో అన్నమాట. అయితే ఎక్కువ శాతం మన జీవితాన్ని సరి చేసుకోవాలని కొన్ని సంగతులు వినపడినప్పుడు ఏం చేసుకుంటాం, కృతజ్ఞత చెప్ప మూలుకుంటాం. ఇవాళ నా కోసమే చెప్పాడు ఆయన అన్నా కదా, ఇవాళ నా కోసమే చెప్పారు అత్తగారు వాళ్ళ కోసం నేను దెబ్బలాడుతున్నాను సంగతి తెలుసు అందుకు మా కోసమే చెప్పాడు. బైబిల్ ఎవరు రాయబడింది మన కోసమే కదా, బైబిల్ రాయబడింది ఎవరి కోసం, మన కోసమే. ఇప్పుడు పురుషులారా అన్నాడు, స్త్రీలారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు, ఎవరి కోసం, మన కోసమే కదా. అందుకని దేవుని వాక్యం మన జీవిత లోపాలు బయట పెడుతుంది. దేవుని వాక్యం మన జీవిత లోపాలు ఏం చేస్తుంది, బయట పెడుతుంది. మరి దేవుని వాక్యం మన జీవిత లోపాలు బయట పెట్టినప్పుడు మనం ఏం చేయాలి, దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవిత లోపాలు బయట పెట్టబడ్డాయో అప్పుడు మనం ఏం చేయాలి, ఆయన నా జీవితంలో నా లోపాన్ని నాకు తెలియజేసినందుకు నీ కృతజ్ఞతాస్తు తెలియజేస్తున్నాను, ఎందుకంటే నా లోపం నేను సరి చేసుకోకపోతే నేను నీ కుమారుడుగా నేను ఎదగలేను, నా లోపం నేను సరి చేసుకోలేకపోతే నేను నీ కుమారుడుగా నేను ఎదగలేను, కాబట్టి నాకు ఇంత గొప్ప సందేశాన్ని నాకు నేర్పించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అన్నాడు. ఈ విషయంలో ఎవరు చెప్పరు కదా, ఆయన బ్రతుకున్నాము అనడానికి అలా భోజనం చేసేటప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం, కానీ రక్షణ విషయంలోను రెండోది వాక్యం విని అంటే మనకు సంగతులు అర్థమైనప్పుడు మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నమాట. అయితే అది అలవాటు చేసుకోవాలి అదయన కృతజ్ఞతలు చెల్లించడం ఏం చేసుకోవాలి, మనం మన జీవితంలో మెలకుగా ఉండాలన్నమాట. కృతజ్ఞతలు చెల్లించడంలో మనం ఏమై ఉండాలి, మెలకుగా ఉండాలన్నమాట. అందువల్ల దేవుని పిల్లలుగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడైనటువంటి వాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, నేను యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎందుకంటే నన్ను మరణం నుండి విడుదల చేశాడు. ఏ మరణం, ఆత్మీయ మరణం నుండి విడుదల చేశాడు, పాపం నుంచి విడుదల చేశాడు. అలాగే మనం బ్రతుకుతున్నాం చెల్లిస్తున్నాం జీవాన్ని ఇప్పుడు కలిగి ఉన్నాం,
అంటే భౌతికంగాను బ్రతుకున్నాం ఆత్మీయంగాను మనం క్షేమంగా ఉన్నాం అంటే అభివృద్ధి చెందుతున్నాం ఈ రెండు విషయాల బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నమాట అంటే ఒక భౌతిక సంబంధమైన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉంటే మన అంతరంగానికి సంబంధించి అంటే దేవుడు యేసుప్రభు ద్వారా మనం చేసిన ఆత్మరక్షణకి మనము మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకని దేవుని పిల్లగా ఆత్మ సంబంధం మన ఆత్మరక్షణ కొరకే చేసిన ఆ త్యాగాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాల్సి వారమై ఉన్నాం అలాగే మనం దేవుని వాక్యం మన హృదయ లోపాలను బయటపెట్టి దేవుని యొక్క అమూల్యమైన మాటలు వింటున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం అలాగే మనము ఆ కృతజ్ఞతలు చెల్లించడంలో మెలుకోగలిగి ఉండాలన్నమాట మర్చిపోకూడదు అన్నమాట శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎక్కువ తలుచుకోవడం శ్రమ లేనప్పుడు లోకంతో ఎక్కువ కాలం గడపడం అనేది మన స్వార్థపూరితమైన మనుషులు మనం అయి ఉంటాం అందుకని క్రైస్తవుడు ఎప్పుడైతే ఏమో దేవుని కుమారులమయ్యాం అందువల్ల మన ఆత్మరక్షణ బట్టి భౌతిక సంబంధంగా జరిగే ప్రతి ఉపకారాన్ని బట్టి ఈ రెండు విషయాలని సమతూకంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా పోవాలి అయితే మనం భౌతికమైన విషయాల్లోనే వెళ్తూ ఉంటాం అనుకుంటాం ఎక్కువగా కదా ఈ అంతరంగ విషయంలో అనగా ఆత్మకు జరిగిన రక్షణ విషయంలో మనం కృతజ్ఞత చెల్లించడంలో ఈ భౌతికమైన విషయాల్లో మనం తీసుకునేలాం అనమాట అయితే దేవుని బిడ్డలుగా మనకు దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా తెలియకపోతే మన లోపాలు తెలియవాడు లోపాలు తెలియకపోతే మనం సరి చేసుకుని దేవుని దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఉండదు అనమాట అందువల్ల రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే రక్షణలో కొనసాగడం అనేది మరొక భాగం అందువల్ల ఈ విషయాల్లో మనం అశ్రద్ధ చేయకుండా దేవుని పిల్లగా మనం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నమాట అలాగే మనము ఆత్మ సంబంధంగా వృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎదుటివారు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఎదుటివారు కూడా ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలని పౌలు గారి ద్వారా నేర్చుకోగలుగుతున్నాం రోమపత్రం 1:7 మీ విశ్వాసము సర్వలోకాలు ప్రచురం చేయుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు అంటే ఒకరు విశ్వాసంలో అభివృద్ధి అవుతున్నప్పుడు మరొకరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట అంటే నేను కాక మొన్న వచ్చి ఎవరైనా అంటే నిన్న కాక మొన్న అర్థం ఏంటంటే ఎవరైనా మనకంటే మనం 10 సంవత్సరాలు అవుతుంది మనకంటే ఒకరు 2 సంవత్సరాల్లో మనకంటే బాగా కీర్తనలు పాడుతున్నా మనకంటే బాగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఇతరులకి చెప్పగలుగుతున్నా మనం ఏం చేయాలంటే వారిని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఒక సువార్తికుడు సంఘాన్ని బట్టి ఆ సంఘం ఎదుగుదలను బట్టి దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట అలాగే ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధిని బట్టి మనం దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట అంటే చాలా విషయాల్లో మనం ఈ ఆత్మ సంబంధం విషయాల్లోనే మనం దూరంగా ఉంటాం అయితే అలవాటు చేసుకోవాలి మన జీవితంలో అర్థమైంది ఎవరైనా అభివృద్ధి అయ్యారా దేవునికి స్తోత్రం అని అన్నమాట ఎవరైనా రక్షణ పొందారా ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి చెల్లించాలి ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతున్నారా సంఘంలో మనం ఏం చేయాలి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇలాగున భౌతికమైన విషయాలను బట్టి కాకుండా మన ఆత్మకు దేవుడు ఆత్మకు చేసిన ఉపకారాలను బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము అన్నమాట అది అందులో మెరుపు అనమాట అంతే కృతజ్ఞత చెల్లించడంలో ఏమన్నాడు మెరుపు అన్నాడు ఎప్పుడెప్పుడు అంటే ప్రతిరోజు ప్రతి ఆ విషయంలోనూ ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్నమాట కాబట్టి దేవుని పిల్లగా మన జీవిత కాలము అది చిన్నది జీవితం అవునా కాదు ఇప్పుడు 45 చేరిందంట శాస్త్రవేత్తల దాన్ని బట్టి ఆయుష్కాలం అనేది ఎక్కడ చేరింది 40కి వస్తే మంచి ఇంకా ఒక 34 సంవత్సరాలు బతుకుతాడనే ఆలోచన ఉన్నారు కదా ఇప్పుడు జీవితకాలం అంతా కూడా ఏమవుతారనమాట తొందరగా చనిపోతున్నారన్నమాట ఎందుకంటే మనం తినే ఫుడ్ మనం తినే భోజన పానీయాలు కానీ అన్ని కల్తీ ఒక మనం తినే చూడండి బిర్యానీ ఎసైన్స్ లేకోకుండా దాన్ని ఏదీ లేదు కదా ఏ భోజనం చేద్దామన్నా పొడిపట్టుకోవాల్సిందే సాయంత్రానికి నేను అవునా కాదు కాబట్టి ఏది తిన్నా అదే కాబట్టి ఏమవుతుందంటే మన ఆయుష్కాలం తగ్గిపోతుంది అయితే దేవుని దయవల్ల మనం బ్రతుకుతున్నాం చెల్లిస్తున్నాం అర్థమైన కాబట్టి ఈ చిన్న జీవితంలో మనం దేవునికి ఎక్కువగా కృతజ్ఞత చెల్లించాల్సిన వారమే ఉన్నాం మన జీవితాలని ఏదైతే దిద్దుకోవాల్సింది ఉందో అవి మనం సరి చేసుకోవాల్సిన వారమే ఉన్నాం
అలాగున మన దేవుని పిల్లలుగా అభివృద్ధి చెందాల్సిన వారు మేము. కృతజ్ఞత చెల్లించే విషయంలో గాని అలాగే ఆత్మీయంగా ఎదిగే విషయంలో గాని మనం ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. చివరిగా తెస్సలొనికి మొదటి పత్రిక 4:1 మనము మొదటి శతాబ్దంలాగే మనం కూడా ప్రవర్తనలో ఎదగాలి. అదాయన ఆత్మీయంగా మన జీవితంలో ప్రేమ దయ కనికరము ఇవన్నీ కూడా అలాగే ఇతరులకి సహాయం చేసే గుణము ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదగాలి. యేసు ప్రభువు లాంటి గుణాలన్నీ మనకు రావాలి. 4 మొదట్లో చూడండి, మెట్టు సహోదరులారా, మేము ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వాళ్ళు నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధిని ఉండాలని మిమ్మల్ని వేడుకుని ప్రభువు యేసునందు హెచ్చరిస్తున్నాను అన్నాడు. అంటే ఆత్మీయంగా ఎదగటంలో మనం ఏమవ్వాలి, ఆత్మీయంగా ఎదగటంలో ఏమవ్వాలి, అంతకంతగా అభివృద్ధి పొందాలన్నమాట. అంటే మన జీవితం అనేది అంటే మన రక్షణ పొందిన కాడి నుంచి మనకి మన సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆత్మీయ జీవితంలో మార్పు అంటే మనం ప్రవర్తనలో మార్పు రావాలి. పాప జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ పవిత్రమైన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణాలని మనం సంపాదించుకుంటూ ఉండాలి. ప్రేమని దయని అలాగే ఆయన యొక్క సహనాన్ని ఇవన్నిటినీ మనం సంపాదించుకోవాలి. అలాగ సంపాదించుకోగలిగితే మనం ఇటు భౌతిక సంబంధమైన ఉపకారాలు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం కాకుండా ఆత్మీయంగా కూడా కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనం అంతకంతకు ఏమవుతాం అన్నమాట, అభివృద్ధి పొందుతాం అన్నమాట. ఇలా అభివృద్ధి పొందడం అనేది ప్రవర్తనలో జరగాలి, మన ప్రవర్తనలో జరగాలి. అలాగే దేవుని సంతోష పెట్టేటట్టు ప్రవర్తించాలి. అలాగే ప్రవర్తనలో జరగలిగితే మనము మన ప్రభు వచ్చేటప్పటికి అంటే మన ప్రభు వస్తా మన ప్రభు వచ్చేటప్పటికి సిద్ధపడి ఉంటాం. రెండవది మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామనే భయం ఉండదు. చనిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తాననే డిరెక్షన్తో చనిపోతాం, ఏడం చనిపోతున్నప్పుడు ఏమో ఏడం. అందువల్ల అలాంటి ఒక ప్రత్యేకమైన ఒక అంటే ఒక బలమైన విధానంలో నిలబడాలి మనం. అంతేగాని ఈ బలహీనులుగా ఉండకూడదు. ఇక అర్థమైంది, ఈయన మాటలు చెప్పిన చేయి ప్రతి వాడు తన బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోనండి. ప్రభువు ఏం బోధించారో అది మనం అనుసరించగలిగితే ఏదికి భయపడం, ప్రయాణంలో భయపడం రోగాలకు భయపడం, అదే అకస్మాత్తుకు వచ్చే ఏవి సంభవించినా భయపడం అన్నమాట, ధైర్యంగా ఉండగలుగుతాం. అందువల్ల అలాగే మనం దేవుని పిల్లలుగా అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞమై ఉంది, అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఇటు భౌతికమైన విషయాల్లో దేవుడు చేసే ఉపకారాలు బట్టి, రెండోది మనం ప్రాముఖ్యమైంది ఆత్మ సంబంధమైన ఉపకారాన్ని బట్టి అనగా మన పాప విమోచన బట్టి, అలాగే ఆయన సందేశం మనకు నేర్పడం ద్వారా అనగా వినిపించడం ద్వారా మనకి మన ప్రవర్తన దిద్దుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కృతజ్ఞతలు చెల్లించడం నిలకడగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన కుటుంబానికి సహోదరికి ప్రత్యేకంగా.